రేపు మళ్ళీ వానకాలానికి రైతులకు పంటకు నీళ్ళు తీసుకోవద్దా మనం? ఇప్పుడు యాసంగి పంటకు కూడా రైతులకు నీళ్ళు ఇవ్వద్దా? కానీ మీరేంటంటే రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు, రాజకీయాల కోసం రైతులకు నీళ్ళు ఇవ్వకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంజాగుట్ట ఫ్లైఓవర్ కడుతుండగానే, నిర్మాణంలో ఉండగా పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలిపోయి 20 మంది చచ్చిపోయింది ఆ రోజు. ఇగో ఇది ఫోటో. ఇది మరి ఆనాటి ప్రభుత్వంలో కూడా ఫ్లైఓవర్లు కూలిపోయినాయి కదా. గతంలో పుట్టంగండి రిజర్వాయర్, ఆనాటి ముఖ్యమంత్రి గారు పుట్టంగండి రిజర్వాయర్ను ప్రారంభిస్తే సాయంత్రానికి నీళ్లు బయటకు పోతే వెంటనే బంద్ చేసినారు కదా. దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆనాటి దేవాదుల్లో కూడా మీరు పంపులు ఆన్ చేయగానే పటాకుల్లాగా పైపులు వలిగిపోయి నీళ్లు గాల్లోకి ఎగిరినాయి, ఆకాశంలోకి ఎగిరినాయి. దాన్ని రెక్టిఫై చేయలేదా? తప్పు జరిగినప్పుడు తప్పకుండా దాన్ని రెక్టిఫై చేయాలి. కానీ మీరు దాన్ని భూతద్దంలో పెట్టి రైతులకు నష్టం చేసే పని చేయొద్దు, రైతులకు నష్టం చేసే విధంగా చేస్తున్నారు. ఇవాళ మీ అన్ని దివాలాకోరు రాజకీయాలు. మేము ముందుగానే నల్గొండలో సభ పెట్టాము ఈరోజు. కృష్ణా జలాల విషయంలో మీరు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పి రాష్ట్ర ప్రయోజనాలు మంటగలుపుతున్నారని చెప్పి ప్రజా ఉద్యమానికి మేము లేవనెత్తినాం. దాంతో మీరు కళ్ళు తెరిచి అప్పటిదాకా నిద్రపోయింది, మీరు నిద్రపోయింది, మొద్దు నిద్రలో ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజా ఉద్యమంతో మేము తట్టి లేపితే నిన్న మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రాజెక్టులు అప్పజెప్పమని అప్పుడు నిద్ర లేచిండ్రు మీరు, నిన్న లేచిండ్రు. అయితే ఇవాళ మా సభ ఉందని తెలిసే కావాలని మీరు పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మీ పర్యటన ఇది కొత్తది కాదు, ఆల్రెడీ 5 మంత్రులు పోయి వచ్చిండ్రు. నల్లగొండలో మీరు ఎక్కడ ఎక్స్పోజ్ అవుతారో అనో, మీరు చేసిన తప్పు ప్రజల ముందు మీ పరువు ఎక్కడ పోతుందనో, మీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోటీ కార్యక్రమాన్ని పెట్టుతున్నటువంటి కాంగ్రెస్ నీతిని ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు.